హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజైతే చాలా గొప్ప విషయం తెలుసుకోబోతున్నాము. చాలా పవిత్రమైన టెంపుల్కి అయితే మనం వచ్చాము. ఆ టెంపుల్ యొక్క మొత్తం ప్రత్యేకము విశిష్టత అంతా తెలుసుకున్నాము. ఈ టెంపుల్ ముందర గోమాతల దర్శనం ఇస్తాయి. ఆ గోమాతల కింద కూడా దూరి పాప వినాశనం చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అయితే మనం టెంపుల్లోకి వెళ్ళాము. ఈ యొక్క టెంపుల్ ఎక్కడుందంటే శ్రీశైలంలో ఉంది. టెంపుల్ వచ్చేసి మల్లమ్మ కన్నీరు అంటే ఎవరైనా తీసుకెళ్తారు. అసలు ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమంటే ముందు మనం తెలుసుకున్నాము. మల్లమ్మ కన్నీరు అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఈమె మనము చిన్న ఉన్నప్పుడు స్కూల్లో చదువుతా అంటే కదా, ప్రేయర్ చేసేది అప్పుడు మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనే సాంగ్ లో మల్లమ్మ పతి భక్తి అని వస్తుంది కదా, ఓకే వస్తుంది కదా. ఆ యొక్క టెంపులే మన శ్రీశైలంలో ఉంది. అయితే ఫస్ట్ ఇప్పటికీ ఆమె కన్నీళ్లు కారుతానే ఉన్నాయి. మల్లమ్మ కన్నీరు, ఆ కన్నీరు అనేది ఇప్పటికీ కారుతానే ఉన్నాయి. అయితే మనము ఫస్ట్ టెంపుల్ చూసిన తర్వాత దాని యొక్క విశిష్టత తెలుసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకున్నాము, ఓకేనా. ఇక్కడ అయ్యవారు హారతిస్తున్నారు కదా, దానికి పక్కనే ఒరిజినల్ విగ్రహం ఉంది. అక్కడ నుంచి అమ్మవారికి కళ్ళల్లో నుంచి ఇప్పటికీ నీళ్లు కారుతానే ఉన్నాయి. ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు దగ్గరనే మల్లమ్మ ఉంది. ఆ నుంచి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, రియల్ కన్నీళ్ళు. ఇక్కడ మల్లమ్మ విగ్రహము. మేము స్వయంగా కళ్ళతో చూసాము. మీరు కూడా ఏమైనా డౌట్ ఉంటే శ్రీశైలం వెళ్ళి మీరు కూడా చూడొచ్చు. మనకి ఇప్పుడు వాటర్ కనిపిస్తాయి చూడండి, అయిగోండి రియల్ ఒరిజినల్ కన్నీళ్ళు అన్నమాట. ఓకే, మనము ఇప్పుడు వరకు ఏం చెప్తున్నామంటే మల్లమ్మ పతి భక్తి అనే వరకు తెలుసుకున్నాం కదా. ఈమె ఒక మహా పతివ్రత కల ఆమె. ఈమె పరమ శివభక్తురాలు అన్నమాట. ఈమె యొక్క ఈమెను అందరూ మెచ్చుకునేవారన్నమాట. ఈమె చేసే మంచి పనులు ఓర్చుకోలేక ఈమె తోడికోడలు అత్తమ్మ ఓర్చుకోలేక ఈమెను ఎలాగోలాగా చెడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ భర్తకు లేనిపోనివని చెప్పేవాళ్ళు అన్నమాట. ఒకనొక రోజు మల్లమ్మను ఆవులకని పంపించేసి వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈమె ఒరిజినల్ నేమ్ వచ్చేసి వేమారెడ్డి మల్లమ్మ. వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చాక ఈమె మీద లేనిపోని వల్ల చెప్పారనమాట, ఈమె ఎవరితోనో వెళ్ళిపోయారు అని అట్లా గలీజ్ మాటలలో చెప్పింటే, ఇవి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒరిజినల్ అమ్మవారి కన్నీళ్ళు. ఇవి చిన్న దారల్లాగా పారుతున్నాయి, ఓకే ఫైన్. ఆమె మీదకి ఇట్లా చెప్పింటే వాళ్ళ హస్బెండ్ గొడ్డలు తీసుకొని వెళ్ళాడనమాట. గొడ్డలు తీసుకొని వెళ్ళి మల్లమ్మను చంపాలని గొడ్డలు తీసుకొని వెళ్ళింటే అక్కడ ఈమెను చంపడం కానీ ఇంకా గొడ్డలు ఎత్తగానే అక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఈశ్వరుడు ప్రత్యక్షం అవ్వగానే ఆమెకు మల్లమ్మ తల్లికి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి అనమాట. స్వామివారు ప్రత్యక్షం అవ్వగానే ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడనమాట. సో అందుకే మల్లమ్మ కన్నీరు అంటారు. ఆ కన్నీరే ఇప్పటికి ఇంకా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం మల్లమ్మ నివసించిన ఇల్లు కూడా చూద్దాము. ఇక్కడ నాగులు, రావి చెట్టు. ఏమైనా కోరికలు తీరాలంటే కోరికలు కోరుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏమంటే మల్లమ్మ తల్లి ఆవు పేడతో విభూతి తయారు చేసి దర్శించిన స్థలం అనమాట. ఇక్కడ లోపల ఈశ్వరుడు ఉంటాడు. ఇక్కడ అమ్మవారిని ఉయ్యాల్లో పెట్టారు చూడండి. ఇక్కడ ఏదో విగ్రహం కూడా ఉంది, అంత ఐడియా లేదు. ఇంకొక ఇక్కడ ఈ టెంపుల్లో ఇంకొక విశిష్టత ఏమంటే ఇక్కడ రోలులో చేయి తగలకుండానే రోగాలు నిలబడుతుంది అనమాట. మన చేయి సపోర్ట్ లేకుండానే రోడ్లో రోగాలు నిలబడుతుంది, స్ట్రైట్ గా నిలబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది వరకు ఉన్నటువంటి పూరి గుడిసె లోపల ఎలా ఉండేది చూద్దాము. చూడండి, ఆ కాలంలో మల్లమ్మ నివసించినటువంటి పూరి గుడిసె, స్వామివారిని సేవించుకుంటూ ఆమె పరమ శివభక్తురాలు. శ్రీశైలంలో ఆయనకు అన్ని బాగా ప్రతినిత్యం మంచిగా పూజలు చేసి పాలు పోసి అభిషేకాలు చేసేది. ఆమె భక్తికి ఒకనొక రోజు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షం అవ్వగానే
వచ్చిన కన్నీళ్ళే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి మల్లమ్మ కన్నీరు. నిజంగా శ్రీశైలంలో పరమ అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ విషయము. మామూలు అద్భుతం కూడా కాదు, పరమ అద్భుతం అన్నమాట. ఆమె యొక్క ఉన్నటువంటి గుడిసె చూడండి ఎలా ఉందో. ఇప్పటికీ ఒక గుర్తులాగా పెట్టారనమాట. ఓకే, ఇంకా ఆమె ఆవులు తోలుకుపోయినటువంటి స్థలము, వాళ్ళ భర్త ఈమెను అనుమానించి గొడ్డలు తీసుకువెళ్ళినటువంటి స్థలము. ఇక్కడ రుద్ర పార్క్ అని ఉంది, అక్కడ వెళ్తున్నారు చూడండి. రుద్ర పార్క్ ఇక్కడ చాలా మంచి సందర్శించవలసినటువంటి ప్లేస్ చాలా ఉన్నాయి. అయితే శ్రీశైలం కంటే ఇంకా కొంచెం కొండ మీద ఉంది ఈ ప్రదేశము. శ్రీశైలంకి వచ్చిన భక్తులు ఖచ్చితంగా మల్లమ్మ కన్నీరు సందర్శించి ఆ ఒరిజినల్ కన్నీళ్లను చూస్తారని ఆశిస్తున్నాను. అయితే ఓకే, ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. ఇదే ప్రస్తుతం కనిపిస్తున్నట్టు అంటే మనకు రుద్ర పార్క్. బాయ్ బాయ్.